మీరు ప్రతిరోజు రెండు నుండి మూడు గంటలు పనిచేయటం ద్వారా నెలకు ఎనిమిది నుండి పదివేల వరకు సంపాదించాలనుకుంటున్నారా అయితే మీలాంటి వారి కోసమే ఈ డిజిటల్ సురేష్ బుక్ పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్ లో మేము ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి విషయానికి సానుకూలంగా స్పందించారు కాబట్టి ఎప్పుడు కూడా హిందూ సంస్థల జోలికి రావటమో బెదిరించటమో అరెస్టులు చేయటమో అణిచివేసేటువంటి పని చేయటమో ఇట్లాంటి పని గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయలేదు ఏ ముఖ్యమంత్రి చేయలేదు దురదృష్టం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము హిందూ సంస్థలను అణిచివేసేటువంటి ప్రయత్నం అనేది వాస్తవం అసలు నోరు ఎత్తితే కేసు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ఇది చూచుకునే ఎవరైతే హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళు దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు పెట్టగుంటలో రథాన్ని కాల్చి పడేశారు అదేవిధంగా ఈ రోజు అంతర్వేదిలో జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ వ్యవస్థలు అసలు వేలే పెట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల విషయంలో చాలా పారదర్శకంగా ఉంది అని చెబితే అది శుద్ధ అబద్ధం మరి రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవాలయం విషయంలో మీరు చేసిన పని ఏంటి అసలు ఒక అనువంశిక ధర్మకర్తను మార్చాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఏర్పడింది అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎవరసలు ఒక దేవాలయం ట్రస్టీని మార్చేటువంటి అధికారం మీకెవరిచ్చారు మీరు ఎందుకు మార్చారు ఈరోజు ఒక అనాధికారికంగా వ్యక్తి మూడు నెలల నుంచి అక్కడ వచ్చి తెలుగు భాష కూడా రానివాడు అనధికారికంగా తన గదికి ఫైళ్లు తీసుకొచ్చి చూపించుకుంటూ ఉన్నానంటే ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సింహాచనాన్ని దోచుకు తినడానికి పెరిగిన పన్నాగం కాకపోతే ఏంటి కేవలం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీనికి మంత్రులు ఎమ్మెల్యేలు కాదు మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు దేవాదాయ శాఖ మంత్రి సోజులో కూడా ఎందుకని బిట్రవొండలో ఆ రథం కాలిపోతే వచ్చి చూశాడా గుంటూరు జిల్లాలో దేవాలయాల విగ్రహాలు పడగొడు పగలగొడితే చూచాడా పిఠాపురంలో దేవాలయాల విగ్రహాలు చూచారా ఈ రోజున ఉండేటువంటి మంత్రులు వాళ్ళ నియోజకవర్గాల్లో రాజకీయాలు చేసుకోవడానికి తప్ప వాళ్ళ విధానం సంబంధ దేవాదాయ శాఖ మంత్రి కనుకైతే అసలు దేవాలయాలకు ఎక్కడెక్కడ ఇబ్బంది కలుగుతుందో అక్కడికి పోయి చూచి హిందూ సమాజానికి భరోసా ఇవ్వవలసింది పోయి నోరు తెరిస్తే చాటపారుదం మాట్లాడడం తప్ప మీరు చేసింది ఏంటండి బిట్రగొండలో ఆ రోజే రథం గారిపోయినప్పుడు మీరు వచ్చి చూచికనుక దాని మీద సిట్టు వేసి ఉండి ఒక ఎంక్వైరీ వేసి ఉండి ఈ రోజు అంతర్వేద జరిగి ఉండేది కాదు కదా మాట్లాడితే మేమేమో మీకు వ్యతిరేకంగా మాట్లాడే వంటిని చివరికి మేము తిరుపతి దేవాలయాల భూముల విషయంలో అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు నిర్ణయం వెనక్కి తీసుకుంటే సాయంత్రం ఉదయం చేసిందేమో మీకు వ్యతిరేకంగా కార్యక్రమం మీరు నిర్ణయం వెనక్కి తీసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా దీపాలు వెలిగించాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు గాది వెంకటరెడ్డి గారు కావచ్చు లేకపోతే రత్కర్ రావు గారు కావచ్చు మన దివాకర్ రెడ్డి గారు కావచ్చు ఇంకా రామచంద్రరావు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రి గారు రోసే గారు ప్రభుత్వంలో ఉండేరు వాళ్ళందరూ కూడా ఏదైనా సమస్య వస్తే అంత సానుకూలంగా స్పందించారు ఏ రకంగా వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి దేవాలయాలు దేవాలయం గోపురం శ్రీకాళహస్తి దేవాలయం గోపురం పడిపోతే వెంటనే తక్షణం అక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు ఈరోజు దేవాలయాల రథాలు కాలిపోతుంటే దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడండి నోటికి ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు తిట్టుబడిన తప్ప మీరు చేసిందేంటి ఇది రాజకీయ వ్యవహారం కాదు దేవాలయాలు మతానికి సంబంధించిన అంశం భక్తుల భక్తి విశ్వాసాలకు సంబంధించిన విషయం దీని విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ కుదరదండి మీరు రాజకీయ పార్టీ తప్పకుండా ప్రభుత్వం తప్పకుండా రాజకీయాలు చేయండి తప్పకుండా కానీ దేవాలయాలతో కాదు హిందువులతో కాదు ఎంత అనునయంగా చెప్పినా ఎంత సామలస్యంగా చెప్పినా ఎంత సోమలస్యంగా చెప్పినా ఎంత స్నేహపూర్వకంగా చెప్పినా ఎంత ఆత్మీయంగా చెప్పినా ఇంతే మేము ఈ రకంగానే వ్యవహరిస్తామంటే ఎల్లకాలం ఇలాగా భయపడుతూ ఉంటారన్న మాత్రం కెనలు కనబాకండి సమాజంలో కొన్ని బాధ్యతలు మాకు ఉన్నాయి కాబట్టి ఈరోజు కోవిడ్ దృష్టిలో పెట్టుకొని మా పరిధిలో మేము చాలా సమాజం కోసం జాగ్రత్తగా ఉన్నాం ప్రభుత్వానికి భయపడి కాదు ప్రభుత్వానికి భయపడి కాదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దీని మీద సమీక్ష సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చోవాలి సింహాచలంలో పాపం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పాపాన్ని మీరు అనుభవిస్తారు మీరు నూటికి నూరు శాతం పాపం చేశారు పాపత్పులారా రాష్ట్ర ప్రభుత్వ సింహాచలంలో ప్రతిరోజు పాపం చేస్తున్నారు మీరు ఆ పాపం మీరు అందరూ అనుభవిస్తారు దాని పర్యవసానమే ఈ రోజున అంతర్వేదిలో జరిగింది తమాషాలు పడుతున్నారా దేవుళ్ళు అంటే దేవాలయాలు అంటే హిందూ మతం అంటే దేవాదాయ శాఖ మంత్రి ఈ రోజుకు ఈ పార్టీకి ఉరికుండాలా ఎంతసేపుటికి రాజకీయం చేసుకోవడం ఎంతసేపుకి రాజకీయం చేసుకోవడం ఇదే దేవాదాయ శాఖ మంత్రి మేము కలిసి విజయవాడలో దేవాలయాలు కూర్చున్నప్పుడు మేమందరం ధర్నా చేసాం ఆ రోజు ధర్నా చేయడానికి నీకు కలిగిన స్ఫూర్తి ఏంది ఈ రోజు అవన్నీ వదిలిపెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని చెలాయించడానికి నీకున్నటువంటి సౌఖ్యం ఏంటి బిట్లగొండ దేవా దేవాలయంలో లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం రథము కాలిపోయినప్పుడు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ఈవో ఇచ్చిన కంప్లైంట్ లోనే మతి స్థిమితము వాడు తగలబెట్టాడు చూచాడా ఏసీ చూచాడా ఆర్జేసీ చూచాడా ఎంట మినిస్టర్ చూచాడా మొత్తం అందరూ దొంగలే దొంగలు దొంగలు అందరూ దొంగలు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి దీని గురించి మాటి మాటికి మాటిమాటికి దేవాలయాలను నాశనం చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం ఒకటి ఉద్యమం చేస్తాం రెండు రాజకీయం చేస్తాం ఒకటి ఉద్యమం చేస్తాం రెండు రాజకీయం చేస్తాం ఉద్యమం అంటే వీధుల్లోకి వస్తాం రాజకీయం అంటే హిందువులను గురించి ఆలోచించే వాళ్ళ అధికారులకు రావాలి ఉత్తరప్రదేశ్ లాగా రావాలి వచ్చి తినాలి ఇక్కడ కూడా తమాషాలు పడుతున్నారా మిగతా సంస్థలు మఠాధిపతులు పీఠాధిపతులు కూడా స్పందించాలి మేము ప్రతిరోజు ప్రతిసారి ప్రతిదానికే స్పందించాం తిరుమల తిరుపతి దేవస్థానం గోవులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే సమర్థించాం స్వాగతించాం అభినందించాం ఆశీర్వదించాం మంచి పని చేస్తే ఒక దేవాలయం తర్వాత ఒక దేవాలయం ఒక ఊరు తర్వాత ఒక ఊరు సంఘ విద్రోహ శక్తులు హిందూ వ్యతిరేక శక్తులు రెచ్చిపోయి పనిచేస్తూ ఉంటే దాని గురించి ఒక పిచ్చోడు చేశాడు ఒక పిచ్చోడు చేశాడు పతిస్థిమితలు లేని ఎవరిన మాయకులు చేస్తున్నారు ఎవరి అమాయకులు చేస్తున్నారు చివరికి మీరు అమాయకులు అవుతారు మీరు ఫూల్స్ అవుతారు రాజకీయ నాయకులు మీరు ఫూల్స్ అవుతారు మేం గొంతెత్తినంత వరకు మేం మాట్లాడినంత వరకు మీరు హీరోలు మేము వీధిలోకి వచ్చేవంటే మీరు జీరోలు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి మాకు కూడా ఉంది సమాజాన్ని లేపి కూర్చోబెట్టే శక్తి మాకు కూడా ఉంది సమాజాన్ని రెచ్చగొట్టే శక్తి మాకు కూడా ఉంది మీకే కాదు తక్షణం స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తక్షణం దేవాదాయ శాఖ మంత్రి అక్కడికి పోవాలి దేవాదాయ కమిషనర్ పరిగెత్తుకుంటూ పోండి పోండి పరిగెత్తుకుంటూ మీకేమైనా మానవత్వం అనేది ఒకటి ఉంటే మేము కూడా హిందువులోనే భావన మీ గుండెలో ఎక్కడన్నా ఒకసారి మిగిలి ఉంటే పరిగెత్తి వెళ్ళి చూడండి ఇది మా డిమాండ్ ఇది